నీకేమైనా వినపడిందా? నాకేం వినిపించలేదే. బుద్ధ భగవానుడు మనకి ఏదైతే జ్ఞానాన్ని ధర్మశిక్షణని ఇచ్చారో దానితో మనం జీవితంలో ఎటువంటి కష్టమైనా అధిగమించవచ్చు, అలాగే మన జీవితాన్ని ఉజ్వలపరుచుకోవచ్చు. ఆ మహాత్ముడు ఏమి చెప్పాడంటే, మనసా వాచ కర్మణః, ఏదైనా కార్యాన్ని చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా చేస్తే ఆనందం ఎప్పుడూ మన నీడలా విన్నంటే ఉంటుందని. అదే మనకి మానవతా ధర్మం. మమ్మీ భయపడకు,
మమ్మీ ఇదంతా ఎవరు చేశారు మమ్మీ? తెలీదు శ్వేత. మీకు ఆ శబ్దం వినబడిందా? అవును మమ్మీ అవును. ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలుసా, ఇప్పుడే వస్తాను. అక్కా చూసావా, ఇది కదలటం వల్ల ఆ శబ్దం వస్తుంది. సరే వికీ, కానీ దాన్ని ఎవరు కదిలిస్తున్నారు?
లిపిది వయసు వాణి హయ్యా